రేపే గురువారం, మహాశివరాత్రి కంటే ముందు రోజు. కేవలం పచ్చకర్పూరంతో ఈ చిన్న పరిహారం చేయండి, ఇక మీ జీవితం అనేది మారిపోతుంది. ఖచ్చితంగా మీపై శివానుగ్రహంతో పాటు లక్ష్మీదేవి విష్ణుమూర్తుల యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. గురువారం అంటే విష్ణుమూర్తికి మహాప్రీతికరం. గురువారం రోజు చేసే పరిహారాల వల్ల జాతకంలో ఉండే దోషాలన్నీ తొలగిపోతాయి. సాధారణంగా మన జీవితంలో కష్టాలు వస్తున్నాయి, డబ్బు చేతిలో నిలవట్లేదు, సంపాదించడానికి ఏ మార్గాలు కనిపించట్లేదు అంటే దానికి కారణం దుష్టశక్తి ప్రభావం. మన చేతిలో డబ్బు నిలవట్లేదు అంటే కారణం దుష్టశక్తుల ప్రభావం కావచ్చు, లేదా గ్రహాల యొక్క దోషాలు కావచ్చు. మన జాతకంలో గురుబలం మనకు స్ట్రాంగ్గా లేదనుకోండి, అప్పుడు మన జాతకంలో చాలా రకాల ఇబ్బందులు ఏర్పడతాయి. మన జీవితంలో అన్నీ కష్టాలే ఉంటాయి. మన చుట్టూ కూడా ప్రశాంతమైన వాతావరణం అనేది ఉండదు. అంతేకాదు, మన జీవితంలో ఇక కష్టాల నుండి విముక్తి పొందలేమేమో, ఎప్పటికీ ఇలానే ఉంటామేమో ఇక అనే ఒక స్టేజ్కి వెళ్ళిపోయేంత కష్టాలు మనకు వస్తూ ఉంటాయి. అయితే గురువారం రోజు మరి ఈ పరిహారాలు చేయటం వల్ల గురుబలం అనేది బాగా పెరుగుతుంది. ముఖ్యంగా గురుగ్రహం అనేది మన జాతకంలో బలహీనంగా ఉంటే అన్ని కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. చేతిలో చిల్లి గవ్వ మిగలదు, మనం బంగారం పట్టినా సరే మట్టిగా మారుతుంది. ఎన్ని పనులు మొదలు పెట్టినా అన్నింటిలోనూ ఆటంకాలు ఎదురవుతాయి. ఇక ముందుకు వస్తాయి అనుకున్న పనులు కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇలా జాతకంలో దోషాలు ఏర్పడినప్పుడు, గ్రహాల దోషాలు అధికంగా ఉన్నప్పుడు, గురుబలం మనపై లేనప్పుడు ఖచ్చితంగా మనకు రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. అవన్నీ తొలగిపోయి, దోషాలన్నీ తొలగిపోయి కుజదోషము, నాగదోషము, గ్రహాల దోషము, గురుదోషము అన్నీ తొలగిపోయి గ్రహాలన్నీ మనకు అనుకూలించాలి అంటే ఖచ్చితంగా రేపు గురువారం ఈ చిన్న పరిహారాలు పాటించండి. ముఖ్యంగా గురుగ్రహానికి పసుపు అంటే చాలా ఇష్టం. జాతకంలో గురుబలం బలహీనంగా ఉన్నవారు పసుపుతో రేపు ఇలా చేయండి. పసుపు అంటే గురుగ్రహానికి చాలా ఇష్టం కాబట్టి పసుపు బట్టలను ఎవరికైనా గురువారం రోజు దానం చేస్తే మంచి ఫలితం కలుగుతుంది. ఇలా మనం పసుపు రంగు బట్టలను పేదవారికి దానం చేయటం వల్ల దోషాలు పాపాలు తొలగిపోవటమే కాదు, ఎప్పటికైనా ధనవంతులు అవుతారు. చేతిలో చిల్లి గవ్వ లేని వారు కూడా పేదవారికి దానం చేయటం కానీ, వస్త్రదానం చేయటం కానీ చేస్తూ ఉంటే వారి యొక్క జీవితం అనేది మారిపోతుంది. కటిక దరిద్రులు అయినా సరే ఎప్పటికైనా కుబేరులుగా మారిపోతారు. కాబట్టి దాన ధర్మం చేసే గుణాలు అనేవి ఉన్నవారు ఎప్పటికైనా అదృష్టవంతులుగా మారుతారు, ఐశ్వర్యవంతులుగా మారుతారు. అయితే రేపు పసుపు రంగు దుస్తులను దానం చేయటమే కాదు, వీలైనంత మట్టుకి ప్రతి ఒక్కరూ పసుపు రంగు దుస్తులు ధరించడానికి ప్రయత్నించాలి. అలానే పసుపు నీటిని ఇల్లంతా చల్లాలి. పసుపు అనేది ఆధ్యాత్మిక పరంగాను ఆయుర్వేద పరంగాను ఎంతో గొప్ప అంటే స్థానాన్ని పొంది ఉన్నది. పసుపు అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. పసుపు చాలా అంటే చాలా శుభప్రదమైనటువంటిది. పసుపు లేని కూరలు అంటూ ఉండవు. అంతేకాదు, పసుపు లేకుండా ఏ పూజా కార్యక్రమాలను కూడా చేయలేము. అయితే రేపు గురువారం రోజు ఇంట్లో పసుపు నీటిని చల్లటం, పసుపుని శరీరానికి రాసుకొని ఆడవారు స్నానం చేయటం, పసుపుని చెంపలకి పెట్టుకోవటం, పసుపుని నుదిటిన బొట్టులాగా ధరించడం, అలానే పసుపుని తీసుకొని బొడ్డు పైన కొంచెం బొట్టులాగా పెట్టుకోవటం, ఇలా చేయటం వల్ల చాలా రకాల దోషాలు తొలగిపోవటమే కాదు గురుబలం అధికంగా పెరుగుతుంది. మనకు ఎప్పుడైతే గురుబలం అధికంగా పెరిగిందో ఆ క్షణాన మన జీవితమే మారిపోతుంది. చాలాసార్లు మనం విని ఉంటాం కదా, రాత్రికి రాత్రే ధనవంతులు అయ్యారు అని. అయితే ఇలా మనకు ఎప్పుడైతే జాతక దోషాలు తొలగిపోయి గ్రహాలన్నీ అనుకూలిస్తాయో అప్పుడు మనం ఏదైనా ఇట్లా మనం అనుకోకుండానే ఏదైనా ఒక చిన్న ప్రయత్నం చేసి చూద్దాం అనుకునే ఒక ప్రయత్నం అనేది ఒక గొప్ప విజయానికి దారితీసి కోటీశ్వరులుగా మారుస్తుంది. అలా దేవుడే మనకు ఒక అవకాశాన్ని కూడా కల్పిస్తాడు. ఆ విధంగా మనం గ్రహాలన్నీ అనుకూలిస్తే మనం ఎప్పుడు ధనవంతులుగా మారేది కూడా తెలియదు. అలానే రేపు మరి కర్పూరంతో ఏం చేయాలో తెలుసుకుందాం. సహజంగా గురువారం విష్ణుమూర్తికి చాలా ఇష్టం. పచ్చ కర్పూరం అంటే స్వామివారికి అత్యంత ప్రీతికరం.
కాబట్టి పచ్చకర్పూరం లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి చాలా ఇష్టం. అందులోనూ పచ్చకర్పూరం అనేది ఒక మంచి సువాసనను కలిగి ఉంటుంది. ఆ సువాసన అనేది ప్రతి ఒక్కరికి కూడా మంచి పాజిటివిటీని కలిగింపజేస్తుంది. మనం ఇంట్లో పచ్చకర్పూరాన్ని ఒక మూలన పెట్టి ఉంచితే ఆ పచ్చకర్పూరం అనేది ఇల్లంతా వ్యాపిస్తుంది. ఆ సువాసన వల్ల ఇంట్లో దుష్టశక్తులు నిలవవు, దైవశక్తి అనేది ఆకర్షింపబడుతుంది. కాబట్టి పచ్చకర్పూరాన్ని మనం పూజలో తప్పనిసరి ఉపయోగించాలి. మనకు ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలి అంటే ఖచ్చితంగా సువాసన ఉండాలి. ఇంట్లో సువాసన ఉంటే జ్యేష్ఠాదేవి ఒక్క క్షణం కూడా నిలవదు. ఎక్కడైతే దుర్వాసన వస్తుందో, అపరిశుభ్రంగా ఉంటుందో, అలాంటి ఇంట్లో మాత్రమే జ్యేష్ఠాదేవి ఉంటుంది. అదేవిధంగా లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని ఆకర్షించాలి అన్నా, వారి యొక్క అనుగ్రహం తప్పక కలగాలి అన్నా, ఖచ్చితంగా రేపు పచ్చకర్పూరంతో ఈ చిన్న పరిహారం చేయండి. రేపు పచ్చకర్పూరాన్ని కొద్దిగా తీసుకోండి. అలా పచ్చకర్పూరం తీసుకున్నాక ఒక పసుపు రంగు వస్త్రాన్ని కూడా తీసుకోండి. ఆ పసుపు రంగు వస్త్రంలో కొద్దిగా పచ్చకర్పూరం, ఒక రూపాయి కాయన్ని ఉంచి కొన్ని అక్షంతలు కూడా వేసి ఒక చిన్న మూటలాగా కట్టండి. అలా కట్టిన మూటను ఉత్తర దిక్కున పెట్టండి. ఉత్తర దిక్కు అంటే మీకు ఉత్తర దిక్కున పెట్టే అంత వీలు లేకపోతే గనక పూజ గదిలో ఉత్తర దిక్కున పెట్టండి. అంటే ఉత్తరం వైపు ఉండేలాగా పెట్టుకోండి. ఇలా పెట్టినా సరే మీ ఇంట్లో కనకవర్షం కురుస్తుంది. లక్ష్మీదేవి, విష్ణుమూర్తుల అనుగ్రహం తప్పక లభిస్తుంది. అలానే రేపు పచ్చకర్పూరాన్ని కొద్దిగా వెలుగుతున్న దీపంలో వెయ్యండి. అంటే రేపు ఒక రాగి ఆకుని ఇంటికి తెచ్చి రాగి ఆకుపైన దీపారాధన చేసి ఆ దీపం వెలుగుతున్నప్పుడు అందులో చిటికెడు పచ్చకర్పూరాన్ని నలిపి పొడిలా చేసి ఆ కర్పూరాన్ని దీపంలో వెయ్యండి. ఇలా వేయటం వల్ల మీ యొక్క సమస్యలు అన్నీ తొలగిపోవటమే కాదు, ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. ఇంట్లో ఉన్న చెడు శక్తులు బయటికి వెళ్ళిపోతాయి. ఇంట్లో ఉండే గాలిని శుద్ధి చేస్తుంది పచ్చకర్పూరం యొక్క సువాసన. అలా పచ్చకర్పూరం అనేది మంచి సువాసనతో ఉండటం వల్ల ఇంట్లో ఉండే చెడు శక్తులు వెళ్ళిపోతాయి. సువాసన ఒక్కటే కాదు, దైవాన్ని ఆకర్షిస్తుంది. పచ్చకర్పూరంలో ఔషధ గుణాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ సువాసన వల్ల మన మైండ్ కూడా చాలా రీఫ్రెష్ అవుతుంది. ఇక పచ్చకర్పూరాన్ని రేపు ఒక చిన్న చిన్న వైట్ పేపర్స్ తీసుకోండి. 4 వైట్ పేపర్స్ తీసుకొని అందులో పచ్చకర్పూరాన్ని నలిపి పొడిలా చేసి వెయ్యండి. అలా 4 కూడా పొట్లంలాగా కట్టండి. అలా కట్టిన పొట్లాలను ఒక 4 బౌల్స్లో ఉప్పుని తీసుకోండి. అంటే దొడ్డుప్పుని తీసుకొని ఆ బౌల్స్ పైన ఈ పొట్లాలను పెట్టి మీ ఇంట్లో వంటగదిలో కావచ్చు, లేదా హాల్లో కావచ్చు, బెడ్రూమ్లో కావచ్చు, ఎక్కడైనా 4 మూలల్లో పెట్టండి. అలా 4 బౌల్స్లో ఈ పచ్చకర్పూరాన్ని పెట్టి మనం 4 మూలల్లో పెట్టడం వల్ల ఇంట్లో ఉండే చెడు శక్తి, ఏ మూలన, ఏ దృష్టి దోషాలు, చెడు శక్తి ఉన్నా కూడా అవన్నింటినీ పీల్చేసుకుంటుంది ఉప్పు. అలానే ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది పచ్చకర్పూరం. దొడ్డుప్పు అంటే లక్ష్మీదేవితో సమానం, మన అందరికీ తెలిసినదే. దొడ్డుప్పు అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం కూడా. దొడ్డుప్పుతో ఏ పరిహారాలు చేసినా మంచి ఫలితాలు వస్తాయి. అలా చేసేసి మీ ఇంట్లో పెట్టడం వల్ల ఇంటికి తగిలిన దృష్టి దోషం ఉంటుంది కదా, ఆ దృష్టి దోషం వల్ల ఇంట్లో పదే పదే గొడవలు, చికాకులు, భార్యాభర్తల మధ్య, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ప్రతి చిన్నదానికి కూడా గొడవలు అవుతూ ఉంటాయి. అలా గొడవల వల్ల వాళ్ళ మనశ్శాంతి కోల్పోతూ ఉంటారు. అంతేకాదు వారి జీవితంలో అసలు ఆనందం, సుఖం, సంతోషం అనేది ఉండదు. అలాంటి వారు కూడా ఇలా చేయటం వల్ల రేపు ఖచ్చితంగా అవన్నీ తొలగిపోతాయి. ఇక అలానే ఒక రోజంతా ఉంచేసి మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచాక అవన్నీ, అంటే పచ్చకర్పూరం, పొట్లాలు, ఆ ఉప్పు మొత్తం కూడా ఒక ప్లాస్టిక్ కవర్లో వేసేసి దానిని డస్ట్బిన్లో పడవేసినా పర్వాలేదు, లేదా ఎవ్వరు తొక్కని ప్రదేశంలో వేసినా కూడా మంచి ఫలితాలే వస్తాయి. ఇలా రేపు చేస్తే గనక మీ ఇంట్లోని సమస్యలన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక కలుగుతుంది. ఇక మీ జీవితంలో డబ్బు అనే దానికి లోటు అస్సలు ఉండనే ఉండదు. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.